భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న భూ సురక్ష ద్వారా జరిగే రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరదయపాలెం తహసీల్దార్ గౌరిశంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, భూ సర్వేలో సర్వేయర్లు ఆయా రెవెన్యూ గ్రామాల్లోని ప్రతి సర్వే నెంబర్లో గల భూమిపై సర్వే చేస్తారని, అయితే రైతులు సదరు భూమి తమదని నిర్ధారణ చేస్తూ ఏ విధంగా సంక్రమించిందో తెలిపేలా భూమికి సంబంధించిన పత్రాలు, రికార్డులు, పట్టదారు పాసుపుస్తకాలు వంటివి చూపాలని కోరారు. అంతేకాకుండా సాదా బైనామా భూములు రిజిస్టర్ చేయకుండా తెల్ల కాగితాలపై క్రయ విక్రయాలు జరిగిన వాటిని కూడా ఈ పథకం ద్వారా నమోదు చేసే అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరదయపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వరదయపాలెం మండలంలో రీసర్వే అనే ప్రోగ్రాం జరుగుతుంది. జగనన్న భూ సురక్ష ప్రోగ్రాంలో రీసర్వేలో ప్రతి రైతు పొలాన్ని సర్వేరు పోయి ఈ పొలం ఎవరిది, ఎంత విస్తీర్ణం ఉంది, నీకున్నటువంటి డాక్యుమెంట్లు ఏమున్నవి అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రీసర్వే జరుగుతున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే గోవాపల్లి విలేజ్ ఇప్పుడు జరుగుతుంది, రీసర్వే జరుగుతుంది, గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది, అంటే ప్రతి సర్వే నెంబర్ పైన కూడా బీఆర్ఓ పోతున్నది కాబట్టి ప్రతి రైతు కూడా ఆ సర్వే నెంబర్ మాదే అని చెప్పుకుంటూ అది మాదానడానికి అతని దగ్గర ఉన్న పాత పాసుపుస్తకం కానీ లేదంటే డాక్యుమెంట్ కానీ లేదంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి హక్కు పత్రాలు కానీ ఏవైనా సమర్పించినట్లయితే వాళ్ళకి ఆ భూమిని నిర్ధారించి ఖచ్చితంగా వాళ్ళకి ఆన్లైన్లో వచ్చినట్టుగా చేయగలమని తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకొని రైతులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మా రెవెన్యూ స్టాఫ్కి మరియు సర్వే స్టాఫ్కి సహకరించి మీ యొక్క పొలాలని నిర్ధారించుకొని ఖచ్చితంగా మీరు పూర్తి కేసులు కానీ బాక్ పరిశీలనలు కానీ లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లు కానీ ఎఫ్పీవీఎల్ఆర్లో అప్లోడ్ చేసుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా మీకు ఉచితంగానే ఇప్పుడున్నటువంటి రీసర్వేలో ఉచితంగానే వాళ్ళకి పట్టదారు కోసం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తల్లి చనిపోతే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ ఒకటి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టినట్టుగైతే వాళ్ళ కొడుకులకు కానీ భార్యకు కానీ వెంటనే పాస్బుక్ మార్చడానికి అవకాశం ఉంది ఈ యొక్క రీసర్వేలో. అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్ ఎవరైనా ఉండి ఇంత ఇప్పుడు కూడా పేర్లు మార్చుకోకపోతే వాళ్ళు కూడా ఈ ఎఫ్పీఓలో కానీ విఆర్ఓ కానీ ఇచ్చినట్టుగైతే దాన్ని అప్లోడ్ చేసి ఎవరి పేరుతో ఉన్నావో వాళ్ళ పేరు మార్చి మీ పేరు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బాగా పరిష్కారం చేసుకొని అన్నదమ్ములు ఇంత ముందర చేసుకోలేదు, భూమిని సాగు చేసుకున్నారు కానీ ఎవరికి కూడా నిర్దిష్టమైనటువంటి సర్వే నెంబర్ నమోదు కాకపోతే వాళ్ళు బాగా పరిష్కారం డాక్యుమెంట్ చూపించి ఈ యొక్క బాగా పరిష్కారం ప్రకారం నలుగురు అన్నదమ్ములు కూడా మా యొక్క భూములను నమోదు చేసి ఎవరు చంద్రవర్షం పట్టదారు కోసం వాళ్ళకి చెందినట్టుగా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పినట్టుగైతే అది కూడా మేము నమోదు చేసి వాళ్ళకి నలుగురు ఒప్పు వచ్చినట్టుగా వాళ్ళు సంతకం చేసుకొని వాళ్ళు పట్టదారు కోసం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే సదాబైనామా అని చెప్పేసి ఒకటి ఉన్నది, తెల్ల పేపర్ల పైన రాసుకున్నటువంటి కాగితాలు చాలామంది రైతుల దగ్గర ఉన్నవి, వాళ్ళకి పేర్లు నమోదు కాకుండా రికార్డు లేకుండా పాస్బుక్ లేకుండా ఎన్నో సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఈ రీసర్వేలో ఈ సదాబైనామైనటువంటి పేపర్లు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే దానికి నిర్దిష్టమైనటువంటి విచారణ ఎంక్వైరీ తర్వాత మాత్రమే వాళ్ళ పేర్లు నమోదు చేయబడుతుంది. కాబట్టి వీళ్ళన్నీ కూడా ఈ సదాబైనం ఉన్నటువంటి రైతులు కూడా దగ్గర ఉండి అదైనంత వరకు కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ని మీరు కొద్దిగా అడ్డుపెట్టుకొని లేదంటే వాళ్ళని పర్చు చేసుకొని వాళ్ళ దగ్గరికి పోతుంటే మీ పని అవ్వగలదు. ఈ పనులు చేసుకున్నట్టుగైతే రాబోయే కాలంలో రైతులు రెవెన్యూ కార్యాలయం తిరిగే పని లేకుండా, అలాగే భూ హద్దుల గురించి సర్వే చుట్టూ తిరిగే పని లేకుండా ఏంది ప్రశాంతంగా రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి